హలో ఆల్ వెల్కమ్ టు ఈ రోజు నేను రివ్యూ అవబోయే మూవీ మైకెల్ స్టారింగ్ సందీప్ కిషన్ దివ్యాన్ష కౌశిక్ గౌతమ్ మీనన్ ఇన్ ద లీడ్ రోల్స్ ఈ సినిమా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రంజిత్ జయకోడి సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు పోయా విజువల్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది విజయ్ సేతుపతి కూడా బాగుంది కానీ సినిమాలో మాత్రం మనం ఎప్పటి నుండో చూస్తున్న గ్యాంగ్స్టర్ స్టోరీస్ అన్ని కలిపి తీశారు అనే ఫీలింగ్ వస్తుంది స్టోరీలో ఎమోషన్ ఉంటే అది కవర్ అయ్యేదేమో కానీ ఎమోషన్ అనేది మిస్ అవడం వల్ల మనం ఎక్కడా కనెక్ట్ అవ్వం ఈ సినిమా ప్లాట్ వచ్చేసి మైకేల్ అనే ఒక అనాథ కుర్రోడు ముంబైలో డాన్ అయిన గురునాథ్ ని సేవ్ చేస్తాడు ప్రాణాలు కాపాడినందుకు గురునాథ్ తన దగ్గరే పెంచుకుంటాడు ఒక రోజు గురునాథ్ మీద గుర్తు తెలియని వాళ్ళు అటాక్ చేస్తారు ఆ అటాక్ చేసింది ఎవరు మైకేల్ వాళ్ళని పట్టుకున్నాడా లేదా మధ్యలో తీరా అనే అమ్మాయితో తనకున్న లింక్ ఏంటి ఈ క్వశ్చన్స్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది మూవీ ఏ సినిమాకైనా సరే మెయిన్ ఉండాల్సింది ఎమోషన్ సమ్హౌ ఈ సినిమాలో అదే మిస్ అయింది అనిపించింది కి వాళ్ళ అమ్మకి మధ్య ఉండే బాండింగ్ ఇంకా బాగా చూపెడితే ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండేవేమో బట్ సమ్హౌ మనకి యాంగిల్ కనిపించదు ప్లస్ ఈ సినిమాలో వేరే సినిమాల ఇన్స్పిరేషన్ బాగా కనిపిస్తుంది కానీ వాటిలో ఉండే రిప్లికేట్ చేయలేకపోయారు అందుకే మనకు కూడా డిస్కనెక్టెడ్ ఫీల్ అనేది దీనికి తోడు మెయిన్ క్యారెక్టర్ కి డైలాగ్స్ ఎక్కువ లేకపోవడం ఎప్పుడు సింగిల్ ఎక్స్ప్రెషన్ తో ఉండడం వల్ల మనకు కూడా అతనికి రూట్ చేయాలి అని అనిపించదు ఇది మాత్రమే కాదు ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ స్టోరీ కూడా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది ఇది స్టోరీకి ఇంపార్టెంట్ అయినా సమ్హౌ కథకి స్పీడ్ బ్రేకర్ లా అనిపిస్తుంది మనకి ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ గానీ సెకండ్ హాఫ్ లో వచ్చే రివెంజ్ డ్రామా కానీ ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ చేయవు సినిమాలో సేవింగ్ గ్రేజ్ అంటే విజయ్ సేతుపతి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ క్యామియోసే అని చెప్పాలి సెకండ్ హాఫ్ లో వీళ్ళు వచ్చేవి కొన్ని సీన్స్ కి అయినా సరే ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు కానీ అక్కడ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవడం చాలా లెందీ ఎక్స్పోజిషన్ సీన్స్ తో అప్పటిదాకా జరిగిన స్టోరీ అంతా చెప్పేయడం ఇంత చేసినా లాస్ట్ కి ఒక రొటీన్ ట్విస్ట్ ఇవ్వడం వల్ల ఎక్కడ హై అనేది మనకు రాదు పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సందీప్ కిషన్ ఇస్ నాట్ దట్ గ్రేట్ బయ సీరియస్ సీన్స్ లో బానే ఉన్నా ఎమోషనల్ సీన్స్ లో ఆ ఎమోషన్ గా కన్వే కౌశిక్ డీసెంట్ బట్ ఆమెకి పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ అయితే తక్కువే అనిపించింది ఇక సర్ప్రైజ్ అంటే గౌతమ్ డాన్ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు ఇక కేఎంఎస్ లో వచ్చే విజయ్ తిరుపతి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ ఆర్ ఇంపాక్ట్ఫుల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో బెస్ట్ ఆస్పెక్ట్స్ అంటే విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ బై కిరణ్ కౌశిక్ వాజ్ గుడ్ మ్యూజిక్ బై శామ్సియస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అక్కడక్కడ ఆల్రెడీ విన్న ట్యూన్స్ లో ఉంటాయి బట్ అది డైరెక్టర్ చాయిస్ అని క్లియర్ గా అర్థం అవుతుంది మనకి ఎడిటింగ్ బై ఆర్ సత్యనారాయణన్ ఇంకా బెటర్ ఉండొచ్చు యాక్షన్ సీన్స్ అండ్ ఎక్స్పోజిషన్ సీన్స్ లో బాగుంది బట్ కొన్ని సీన్స్ అయితే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ లెంత్ ఉన్నాయి అనిపించింది దీనివల్ల స్టోరీలో ఎనర్జీ అయితే చాలా సార్లు తగ్గింది స్పీకింగ్ ఆఫ్ డైరెక్టింగ్ రంజిత్ జైకోడి స్టైలిష్ గా ఉండేలా డిజైన్ చేశారు ఈ సినిమాని కానీ స్టైల్ మాత్రమే ఉండేలా అయింది చివరికి ఇంకా స్క్రీన్ ప్లే మీద వర్క్ చేసి బెటర్ ఎమోషన్ తీసుకురావాల్సింది అని అనిపించింది ఆయన ఇన్స్పైర్ అయిన మూవీస్ కి లిస్ట్ కూడా క్రెడిట్స్ లో ఇచ్చారు బట్ సమ్హౌ వాటిలో ఉండే రేంజ్ ఎమోషన్స్ ఈ సినిమాలో బిల్డ్ చేయలేకపోయారు అంత మంచి కాస్ట్ ని పెట్టుకుని కూడా ఫుల్ గా చేసుకోలేదు అని చెప్పాలి సో ఈవెన్ దో ఈ స్టైలిష్ డైరెక్టర్ ఎమోషన్స్ మీద కూడా ఫోకస్ పెడితే ఇంకా బెటర్ ఉండేది ఇక ఫైనల్ గా చెప్పాలంటే మైఖేల్ ఈజ్ ఎ గుడ్ ఫిలిం విజువలీ అండ్ టెక్నికల్లీ కానీ ఎమోషన్ అనేది లేకపోవడం వల్ల నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయా సో దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్ రివ్యూ నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ దైవ్యూ సైనింగ్ ఆఫ్